నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, అక్కడ డ్రోన్లు తిరుగుతున్నాయని, అలాగే తనకు సెక్యూరిటీ లేదని, ప్రాణహాని ఉందని, ఇలా రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయంటూ ఇది కూడా మెన్షన్ చేస్తూ ఆయన ఒక లేఖ రాయడం జరిగింది ఏసీబీ న్యాయమూర్తికి. సో అసలు ఈ అంశాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు, అతని ఆరోగ్య పరిస్థితులు ఏదైతే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అలాగే జైల్లో అతనికి ప్రాణహాని ఉంది, ఆయన చంపేందుకు కుట్ర జరుగుతోంది, కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి, ఇలా రకరకాల వాదనలు ఇప్పుడైతే తెరపైకి వస్తున్నాయి. విపరీతంగా వీటిపైన చర్చ కూడా నడుస్తుంది పురుషోత్తమ్ రెడ్డి గారు. అలాగే హెల్త్ ఇష్యూస్ చెప్పారు మొన్న, కొన్ని సర్జరీ చేయాలి, ఐ సర్జరీకి అత్యవసరంగా బెయిల్ పిటిషన్ కావాలంటూ, పిటిషన్ వేయడం జరిగింది బెయిల్ కావాలంటూ. జైలు శాఖ డిఐజీ ఏమో నిన్న మాట్లాడే దానిపై స్పష్టత ఇచ్చారు. సో అసలు ఎందుకు సార్ ఇవన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి? అంటే ఇప్పుడు దేశం పార్టీ ఏమంటుందంటే చంద్రబాబు నాయుడిని ఫినిష్ చేయడం కోసం అధికార పార్టీ ఏదో కుట్ర చేస్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం లేదు మీరే చేసుకుంటారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రెండు విషయాలు రాజకీయ పరమైన ఉంటాయి, రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలు, వాటిలో మనకు ఇంట్రెస్ట్ ఉండలేకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ లీగల్ ఫైట్ ని, ఆరోగ్య సమస్యల్ని, పొలిటికల్ ఫైట్ ని వేరువేరుగా చేయాల్సింది కలిపేస్తా ఉంది, మిళితం చేస్తా ఉంది. అక్కడ వాళ్ళు జటిలం అవుతా ఉంది, రెండో అంశం సంచలనాలకు కారణమవుతోంది. అల్టిమేట్ గా దీన్ని మానుకోకపోతే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నష్టపోతుంది. ఎందుకంటున్నారంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. దట్టు మీడియా అన్నది ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలోకి వచ్చేసింది. ఒక మీడియా సమస్య, రెండు మీడియా సమస్యలు అనుకుని మనం చెప్పిందే వేదమైన రోజులు పోయినాయి. కానీ ప్రతి ఒక్కరికి మీడియా సమాచారం మనకు ఉన్నప్పుడు క్రాస్ చెక్కింగ్ చేసుకుంటారు, అది తెలుగుదేశం పార్టీ మర్చిపోతా ఉంది. ఇది మొదటి అంశం. ఈ మూడింటిని మిళితం ఎందుకు? ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యను ఆరోగ్య సమస్యగా చూడండి, బెయిల్ సమస్యను టెక్నికల్ గా చూసుకోండి, రాజకీయ సమస్యను ఈదుల్లోకి రండి. జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్ గా అరెస్ట్ అయినప్పుడు కేసులు లాయర్లు మాట్లాడుతున్నారు, అసలు బయట ఏ కేసు అవుతుందో ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఈదుల్లోకి వచ్చి రాజకీయ పోరాటం చేసినారు, సక్సెస్ కూడా అయినారు. మీరు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు భువనేశ్వర్ గారు వస్తారా, లోకేష్ వస్తారా, మీ పార్టీ ఇష్టం, కానీ ఆ రూట్ లో ఎంచుకోవాలి. ఇప్పుడు మూడు మిళితం చేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్య సమస్య ఉంది, ఎంత పొరపాటు చేస్తున్నారంటే ఆరోగ్య సమస్య, చంద్రబాబు గారు ఆరోగ్యం బాగుందా లేదా మనం సర్టిఫికేట్ ఇవ్వలేం, ఆయన బాధ ఆయన చెప్పుకోవాలి, డాక్టర్లు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎక్కడ పొరపాటు చేస్తుందంటే, ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు జడ్జి గారి ముందు హాజరైనారు, మొదటిసారి రిమాండ్ అప్పుడు హాజరైనారు, రెండు మూడో సార్లు రిమాండ్ ఎక్స్టెన్షన్ కోసం హాజరైనారు, వర్చువల్ గా హాజరైనారు. హాజరైనప్పుడు ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఆయన ములాఖత్తు పోయినప్పుడు కుటుంబ సభ్యులు కానీ బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వాళ్ళ ఆందోళన నేను తప్పుపట్టు తలుచుకోలేదు, కానీ వాళ్ళ స్పృహలో ఉండాల్సిన అంశం ఏంటంటే మనం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం, రేపు జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి. ఎందుకంటే 14 రోజుల తర్వాత జడ్జి గారి ముందు ఆయన వెళ్తాడు, అప్పుడు జడ్జి గారు అడుగుతారు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పరిస్థితి ఏందని. అప్పుడు ఏదైతే బయట వీళ్ళు చెప్తున్నారో అది చంద్రబాబు గారు చెప్పగలగాలి. మీరు చూడండి, రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు హాజరైనప్పుడు జడ్జి గారు అడిగారు మీ ఆరోగ్యం అంటే, ఏం చెప్పారు చంద్రబాబు గారు, నన్ను రెగ్యులర్ చెకప్ చేస్తున్నారు, మాకు డాక్టర్లు పరిశీలిస్తున్నారు, అంతా ఓకే అని చెప్పినాడు. ఒకే ఒక అభ్యంతరం ఏం చెప్పినాడు, సెక్యూరిటీ యాంగిల్ మాత్రం చెప్పినాడు, దానికి నివేదిక అడిగారు ఆ పనిలో ఉన్నారు. అంటే ఆరోగ్య సమస్యలు నిత్యం 50 రోజులుగా ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా రెండు మూడు ఛానళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు బుద్ధి పుట్టినట్టు ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు ఆరోగ్యాన్ని పైన, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానికి ఆధారం ఇచ్చేట్టుగా కొన్ని మాటలు మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి జడ్జి గారి ముందు నాకు అంతా బాగుంది అంటున్నారు, ఇప్పుడు మొత్తం మైనస్ అవుతుంది కదా, ఇది చాలా పొరపాటు ధోరణి కదా. మీరు ఏదైతే బయట చెప్తున్నారో అది మీ ముందు చెప్పండి. రెండో అంశం ఏసీ సౌకర్యం, ఏసీ సౌకర్యం అడిగిన వెంటనే ఇచ్చారా లేదా, మీరు కోర్టులో పిటిషన్ ఇచ్చారా, క్యాష్ మన హౌస్ మోషన్ ఇచ్చిన వెంటనే రాత్రి 8 గంటల 9 గంటల జడ్జి గారు ఇచ్చారు కదా, అట్లాంటి వాతావరణంలో ఏరే సమస్యలు కలుపుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న మొదటి తరబాటు. ఇప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్ బెయిల్ రావట్లేదు, క్యాష్ కావట్లేదు, కాబట్టి ఆరోగ్యాన్ని ముందు పెట్టుకొని వీళ్ళు మొత్తం వ్యవహారం నడుపుతున్నాడని ఈరోజు అధికార పార్టీ ఆరోపించడానికి మీరు అవకాశం ఇస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా పక్కన పెట్టండి, ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి వ్యవహారాల వల్ల. ఇప్పుడు తాజాగా కంటి ఆపరేషన్, కంటి ఆపరేషన్ సంబంధించి ఏంటి, ఆయనకి మనకు ఏదైతే మన కంటి ఆపరేషన్ ఉందో అది బెట్ అయిపోయింది అంటే ఉదయం 10 గంటలకు పోయి కంటి ఆపరేషన్ చేసుకుంటే 1 గంట లోపల వదిలేస్తున్నారు. కానీ చంద్రబాబు గారు వయసు వాటి రీత్యా ఇంకో 2 రోజులు పెట్టుకోవచ్చు, పెట్టుకున్నా ఏమవుతుంది, సదర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, అక్కడ ఒక బెడ్ ఏర్పాటు చేస్తారు, దాని చుట్టూ మళ్ళీ ఏపీ పోలీసులే ఉంటారు, వాళ్ళు సపరేట్ గా వదిలేరు. రెండోది ఆయన ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ అడుగుతున్నాడు, మీరు అడిగిందంతా ఈరు రాజమండ్రి హాస్పిటల్. ఉదాహరణకు మనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఇబ్బంది అనుకూలత ఏంటంటే
రాజమండ్రి సెంట్రల్ జైలు హైయెస్ట్ సౌకర్యాలు ఉన్న జైలు భారతదేశంలో. రెండు జైళ్లు ఉంటాయి, ఇది ఇంకోటి అయితే ఢిల్లీలో ఎక్కడో ఉన్నట్టుంది. ఇక్కడ మనకు రాజమండ్రి, ఇవి హైయెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న జైల్స్. ఒక రకమైనటువంటి చిన్న సైజ్ హాస్పిటల్ ఉంటుంది లోపల, చిన్న చిన్న సర్జరీలు కూడా చేస్తారంట అక్కడ. ఎందుకంటే 2,300 ఖైదీలు ఉన్నాయి హాస్పిటల్. అప్పుడు చంద్రబాబు గారు ఏమనుకోవాలి, మనం ఏదైతే చిన్న చిన్న పిటిషన్లు వేస్తే ఇక్కడనే ఆపరేషన్ చేసేస్తారు, కానీ జాగ్రత్తగా ఉండాలి నేను అనుకోవాలి. మేజర్ ఆపరేషన్ తప్ప హాస్పిటల్ పంపరు. ఒక రకమైన గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఉంది, అది మర్చి చిన్న చిన్న ఆపరేషన్ ఆనే చేసేస్తారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కంటి ఆపరేషన్ మేమే చేస్తాం అంటారు. నువ్వు చేయడానికి వీల్లేదానికి మీరు చెప్తే ఒప్పుకుంటుంది కోర్టు. అక్కడ ఉన్న కంటి హాస్పిటల్ డాక్టర్ నేనే చేస్తానని అనుకో, నువ్వు చేయడానికి వీల్లేదని ఒప్పుకుంటే కోర్టు ఒప్పుకోదు. రెండు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయంటే సమీపంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఆ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోతే వారి రిఫార్స్ మేరకు హైయర్ హాస్పిటల్ పంపాలి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. మీరు అడిగిన హైదరాబాద్కి, మీరు అడిగిన విశాఖపట్నం, మహా అంటే ఎల్వి ప్రసాద్ మాకు రెఫరెన్స్ అంటారు. విశాఖపట్నం ఉంది ఎల్వి ప్రసాద్, రాజమండ్రి పోతే 7 దూరంలో విశాఖపట్నం, ఎల్వి ప్రసాద్ బాగుంది, విజయవాడలో కూడా ఉంది, ఆడికి పంపిస్తారు. ఖమ్మంలో పక్క ఉంది, ఆడికి పంపి అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ కుదరవు. కాబట్టి ఇప్పుడు అందువల్ల మీకు హైకోర్టులో వేసిన పిటిషన్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, ఐ హాస్పిటల్ ప్రధానంగా మెన్షన్ చేయాల, ఇతర సమస్యలు సీరియస్ సమస్యలు ఉన్నాయన్నారు. ఇది ఎందుకు అన్నారంటే జైలు సూపరింటెండెంట్ గారు భువనేశ్వర్ గారికి లేఖ రాశారు, కొన్ని టెస్టులు చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాల్సి ఉంది, ఆయన నిరాకరిస్తున్నాడు, సహకరించట్లేదు అని మెన్షన్ చేసినారు. అందువల్ల ఏం చేశారు, ఆల్రెడీ జైల్లో ఉన్న వైద్యాధికారులు మా భర్తకి ఆపకుండా టెస్టులు చేయాలన్నారు, ఈ టెస్ట్ ఫలానా చోట కావాలి మాకు అని చెప్పి పిటిషన్ వేశారు. అంటే జైలు నుంచి ఏదైతే లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ఇచ్చారు. కోర్టు ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరుండి వివాదం కోర్టు దగ్గరికి ఏం పోతుంది, ఈ టెస్టులు ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిందే అంటుంది కోర్టు. చేసుకునే దగ్గర ఎక్కడ కోర్టు చేసుకోవాలి, నువ్వు నాకు ఎల్వి ప్రసాద్ కావాలి ఇంకోటి కావాలంటే కుదరదు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోమని అంటుంది రాజమండ్రి. మా దగ్గర లేదు ఫెసిలిటీస్ అంటే అప్పుడు ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ కోర్టే రెఫర్ చేస్తుంది. అప్పుడు స్పెషాలిటీ అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ ఉందండి, ఇక్కడ ఎక్స్పర్ట్ లేడు, చంద్రబాబు గారు వైద్యాన్ని సంబంధించి ఆయనకున్న పరిమితులు ఇచ్చా అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు మేము ఉన్నామంటే దాన్ని ఊడేం చేయలేడు. అప్పుడు మరీ వారి మీద అనుమానాలు వస్తే ఎయిమ్స్ కి రెఫర్ చేస్తారు. ఎయిమ్స్ రెఫర్ చేసి జీజీహెచ్ రాజమండ్రిలో ఈ ఫెసిలిటీ ఉన్నాయా లేవా రిపోర్ట్ ఇవ్వమంటారు. వాళ్ళు ఏమంటారు, తోటి డాక్టర్, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ అందరూ ఎక్స్పర్ట్లే. ఇప్పుడు తోటి డాక్టర్ ఎన్క్వైరీకి వచ్చాను, కానీ డాక్టర్ అని చెప్తాడా ఇంజనీర్ అని చెప్తాడా? కాబట్టి ఈ పరిమితులు ఉన్నాయి, ఇదేం అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే జడ్జి గారికి చెప్పండి, సహకరించండి. మీరు జీజీహెచ్ రాజమండ్రికి పోయింటే మీకున్న ఫెసిలిటీస్ లేదంటే వాళ్ళే రెఫర్ చేస్తుంటారు కదా హైదరాబాద్కి, అప్పుడు జడ్జాగా పోయి ఉండొచ్చు. కాబట్టి ఇది కాంప్లికేట్ చేసుకుంటున్నారు ఇష్యూని, దానివల్ల వాళ్ళే నష్టపోతారు అనే విషయం మర్చిపోతున్నారు. ఓకే, సో అంటే ఒక వైసీపీ నేత అన్న మాటని పట్టుకొని అంటే దాన్ని చూపిస్తూ చెప్తున్నారు ప్రాణహాని ఉంది, కోట్ల రూపాయల చేతులు మారాయని. ఇప్పుడు బహుశా మాధవ్ గారు అట్లా వ్యవహరించడం ఆయనది కూడా తప్పే, కానీ దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి ఆపాదించడం. ఇప్పుడు మాధవ్ అని ఆయన ఒక ఎంపీ, ఆయన ఏదో కోపం తోపంతో మాట్లాడదాన్ని మనం సమర్థించాం, అది తప్పు పడతాం. ఈ ఈ టెక్నికాలిటీసే పట్టుకుంటే మనం కూడా చాలా మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు టెక్నికాలిటీ, ఇప్పుడు మనం లోకేష్ గారు ఏదో అన్నట్టున్నాడు స్టెరాయిడ్స్ మా నాన్నకి పంపించేస్తున్నారు అని, అది ఆవేశంతో అన్నాడు ఆవేదంతో అన్నాడు తెలియదు అన్నాడు. కాబట్టి స్టెరాయిడ్స్ పంపించి ఇప్పుడు లేదని రుజువు అయింది కదా, ఇప్పుడు ఎవరిని తప్పబడదాం, లోకేష్ గారిని తప్పబడదామా? లోకేష్ గారు చెప్పిన ఒక టెంప్ట్ అయి చెప్పిన మాటను ఆధారంగా చేసుకునేసి మొత్తం తెలుగుదేశానికి ఆపాదించేద్దామా? లోకేష్ తో పోల్చుకుంటే చిన్న నాయకుడు మాధవ్, ఒక జస్ట్ ఎంపీ. కానీ ఎంపీ చేసిన వ్యాఖ్యని నేను సమర్థించను, ఖచ్చితంగా తప్పు పడతాను. కానీ ఎంపీ చెప్పాడు కాబట్టి ఇంక ప్రభుత్వానికి ఇదే మా అల్టిమేట్ అంటే, మీరు చెప్పిన విషయాలు మీకు అనుకూలంగా ఉన్న ఛానల్ రోజు చెప్తున్న విషయాలన్నీ కూడా వేసేద్దామా? ఇప్పుడు రోజు ఆ 2-3 ఛానల్ ఏం చేస్తున్నాయి, బీజేపీలో జయించారు అంటున్నారు, మీరేమో బీజేపీ కాదంటున్నారు, దేని ప్రామాణికం తీసుకుందాం? మీరు చెప్పిందే ప్రామాణికం అవుతుంది. కాబట్టి మాధవ్ చెప్పింది తప్పే, అంటే మాధవ్ చెప్పాడు కాబట్టి మీ ప్రభుత్వానికి ఆపాదిస్తామంటే అది కుదరదు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు జట్ల లెటర్ రాశాడు కదా, జడ్జి గారు విచారణకు ఆదేశిస్తారు, అవసరం అయితే ఆమె స్వయంగా వెళ్తారు. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది అంటే ఇక్కడ మేము ప్రభుత్వ పోలీసులు నమ్ము అంటే అది కుదరదు తగిన ఆదా, ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయట వస్తే ఏ పోలీసులు రక్షిస్తారు ఆయనకి? ఆంధ్రప్రదేశ్ పోలీసులే కదా, రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే ఏపీ పోలీసు, కనీసం అక్కడ జడ్జి పర్యవేక్షణ ఉంటుంది రాజమండ్రి జైలుకి. బయటకు వచ్చేస్తే జగన్ పర్యవేక్షణ, మొత్తం జైలు నుంచి బయటకు వచ్చేస్తే మొత్తం డీజీపీ పర్మిషన్ ఉంటుంది. కానీ ఎట్లా అంటారు, జెడ్ ప్లస్ కేటగిరీలో 5 మందో 10 మందో బ్లాక్ కార్డ్స్ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని రక్షిస్తున్నారా? మీతంతా ఉండేది ఏపీ పోలీసులు కదా, అంటే ఏపీ పోలీసులు వద్దు ఏపీ మెడికల్ వద్దు అంటే మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, కానీ అది టెక్నికల్ గా సాధ్యం కాదన్న విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి.
ఓకే రైట్ ఓకే పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ అండి.